దేశవ్యాప్తంగా దిశ ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇవాళ కూడా మహిళలు, యువతులు, విద్యార్థినులు జస్టిస్ ఫర్ దిశ అంటూ నిరసనలు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ అందిస్తారు. హూ విల్ డై ఫస్ట్, హ్యుమానిటీ ఆర్ రేపిస్? ఇది స్వాతి మాలేవాల్ దగ్గర ధర్నా కార్యక్రమం దగ్గర ఉన్న బోర్డు. న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను, న్యాయం గెలుస్తుందా లేక రేపిస్టులు గెలుస్తారా చూస్తాను అని చెప్పి స్వాతి మాలేవాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలేవాల్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమం దగ్గర పలు మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ స్వాతి మాలేవాల్ని మీరు చూడవచ్చు. స్వాతి మాలేవాల్ నిన్నటి నుంచి ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ధర్నా కార్యక్రమం దగ్గర ఆమె మద్దతుదారులు వాళ్ళంతా కూడా ఉన్నారు. మరోవైపు స్వాతి మాలేవాల్ నిన్నటి నుంచి ధర్నా కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలో ఆమె కొంత వీక్ అయ్యారు. అందువలన ఆమె ఇక్కడ పడుకుని నిరాహార దీక్ష శిబిరం దగ్గర కనిపిస్తున్నారు. మరోవైపు ఆమెను సపోర్ట్ చేసే మహిళా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రాజ్ఘాట్ దగ్గర వచ్చారు. నిన్న వీళ్ళంతా కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేశారు. అక్కడ నుంచి పోలీసులు తరలించి రాజ్ఘాట్ ఎదురుగా వీళ్ళ ధర్నా శిబిరాన్ని మార్చివేయడం జరిగింది. వీళ్ళు చేసే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఈ అమ్మాయిలపైన నేరాలు జరుగుతున్నాయో ఆ నేరాలకు సంబంధించి శిక్షలు అనేవి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో జరగాలి, శిక్ష పడాలి అన్నది. రెండోది, 6 నెలల లోపు ఇటువంటి బలత్కార సంఘటనలకు పాల్పడిన నేరగాళ్లకు 6 నెలల లోపు ఉరిశిక్ష వేయాలి అన్నది ప్రధానమైన డిమాండ్. తర్వాత నిర్భయ ఫండ్ ఏదైతే ఉందో, నిర్భయ ఫండ్ ఇంతవరకు యూజ్ చేయకపోవటం, దాన్ని అసలు ఉపయోగించకపోవటం పైన కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిర్భయ సంఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాతన కఠినమైన శిక్షలు పడేలాగా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి దాన్ని అమలు చేయటం. చట్టాలు కఠినమైన ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్లో జరుగుతున్న జాప్యం ఏదైతే ఉందో ఆ జాప్యం మరిన్ని సంఘటనలకు ఆస్కారం కల్పిస్తుంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేయాలి అంటే ఉన్న చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసే పరిస్థితి ఉండాలి. దానికోసం వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీరి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, 6 నెలల లోపు అంటే ఎవరైతే ఈ విధమైన నేరానికి పాల్పడతారో వాళ్లకు 6 నెలల లోపు శిక్షలు పడాలి అన్నది వీళ్ళు చేస్తున్న ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్తో స్వాతి మాలేవాల్ ఇక్కడ ధర్నా కార్యక్రమం దగ్గర కూర్చున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆమె చెప్తున్న మాట, ఆమరణ నిరాహార దీక్ష ఇది, తాను గెలుస్తానో లేక రేపిస్టులు గెలుస్తానో తేలిపోయే నిరాహార దీక్ష ఇది అని చెప్పి ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో కలిసి అరుణ, ఎన్టీవీ, ఢిల్లీ.